Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Welcome to iDream. Pradhani Narendra Modi, Pratinela Mupayo Tedina, Manaslo Mata, Monkey Bath, Ane Perto, Waka Radio, Karakramanite, Nerva Histonar, Idi Pratiwakarki Telsinde, Aite, Ikada, Waka Asaktikaran Visho, Chetanande, Miru, Monkey Bath, Karakraman Vintonara, Aite Parle. లేదంటే జాగ్రత్త అండోయ్, మీరు కూడా కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదు. ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? సరిగ్గా ఇలాంటి ఘటనే ఓటి చోటు చేసుకుంది. అది ఎక్కడంటే చండీగఢ్లో. అసలు ఏం జరిగిందంటే, ఏప్రిల్ 30వ తేదీన జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వినలేదు అని చెప్పి 36 మంది నర్సింగ్ విద్యార్థుల్ని వారం రోజుల పాటు హాస్టల్లోనే నిర్బంధించారు. తెలుసా? ఏంటి నమ్మలేకపోతున్నారా? నిజమండి. ఈ ఘటన తాజాగా అంటే కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో దీనిపైన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగుతుంది. అసలు ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెల నిర్వహించే మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం వినలేదని 36 మంది విద్యార్థులను హాస్టల్లో నిర్బంధించారు. ఈ ఘటన చండీగఢ్లోని ఓ నర్సింగ్ కాలేజీలోని హాస్టల్లో చోటు చేసుకుంది. ఈ విషయంలో టీఎంసీ ఎంపీ మహువా మైత్రా కూడా తీవ్ర స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ పైన, అలాగే ముఖ్యంగా మోడీ కంటే కూడా హాస్టల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరిపైన కూడా ఆమె తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇక ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ ఎడ్యుకేషన్కి చెందిన 36 మంది నర్సింగ్ విద్యార్థులు మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కార్యక్రమానికి రానందుకు కఠిన చర్యలు తీసుకున్నారు కాలేజీ యాజమాన్యం. నర్సింగ్ విద్యార్థులను వారం రోజుల పాటు హాస్టల్ నుంచి బయటకు రానియకుండా నిర్బంధించి శిక్షించారని విద్యార్థులు ఆరోపిస్తున్నట్టు ఒక జాతీయ మీడియా పేర్కొంది. ఇక ఒకసారి మనం చూసుకుంటే, ఏప్రిల్ 30వ తేదీన ప్రసారమైన 100వ మన్ కీ బాత్ ఎపిసోడ్ మొదటి 3వ సంవత్సర విద్యార్థులు ఇన్స్టిట్యూట్లోని లెక్చర్ థియేటర్ 1లో తప్పనిసరిగా వినాలని హాస్టల్ 9 వార్డెన్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరు కాకపోతే బయటకు వెళ్ళనిబోమని విద్యార్థులను హెచ్చరించారు. వార్డెన్ హాస్టల్ కోఆర్డినేటర్ పదే పదే మన్ కీ బాత్ వినాలని గుర్తు చేసిన హాస్టల్ 9కు చెందిన మొత్తం 36 మంది విద్యార్థులు రాలేదు. ఇందులో మొదటి సంవత్సరానికి చెందిన వారు 8 మంది ఉండగా, 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 28 మంది ఉన్నారు. వీరంతా హాజరు కాలేదు. ఇక ఈ విషయంపై చర్యలు తీసుకోవాలి అని సమాచారం కోసం తెలియజేస్తున్నామంటూ పీజీఐ డైరెక్టర్ కాలేజీకి సంబంధించిన నోటీసుల్లో ఆయన క్లియర్గా పేర్కొన్నారు. అయితే 3వ సంవత్సరం చదువుతున్న 28 మంది విద్యార్థులు, మొదటి సంవత్సరం చదువుతున్న 8 మంది విద్యార్థులు వారం రోజుల పాటు హాస్టల్ నుంచి బయటకు రావద్దని మే 3న, అంటే ఈ నెల మే 3వ తేదీన ఒక సర్క్యులర్ అయితే జారీ చేశారు. దీంతో తమను బయటకు రానివ్వట్లేదని విద్యార్థులు ఆరోపించారు. అలాగే నర్సింగ్ విద్యార్థులపై తీసుకున్న చర్యలపై సోషల్ మీడియాలో తీవ్రంగా విపరీతంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీఎంసీ ఎంపీ కూడా మహువా మోయిత్రా ఆమె కూడా ఒక స్పందించారు. అయితే ఏంటంటే, మన్ కీ బాత్ నేను కూడా వినలేదు, అయితే ఇప్పుడు నన్ను శిక్షిస్తారా, నన్ను ఇంటి నుంచి బయటికి రానియకుండా చేస్తారా అంటూ కూడా ఆమె వ్యంగ్యంగా అలాగే ఘాటుగా అయితే ఒక ట్వీట్ చేశారు. డైరెక్ట్గా నరేంద్ర మోడీ 100వ ఎపిసోడ్ మన్ కీ బాత్ దాన్ని ట్యాగ్ చేస్తూ ఆమె ఒక ట్వీట్ అయితే చేశారు. సో దీనిపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే సాగుతుంది. ఎందుకంటే మన్ కీ బాత్ ఖచ్చితంగా వినాలని ఎక్కడైనా రూల్ ఉందా? లేదు కదా. సో ఎవరికి నచ్చితే వాళ్ళు వింటారు, లేదంటే లేదు. ఇదేం వింత పోకడా అంటూ కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అందుకే జాగ్రత్త సుమా, మీరు సైతం.